నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందజేస్తాం. పార్టీలకు కులాలకు అతీతంగా పెన్షన్లు పంపిణీ చేస్తాం. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. కలెక్టరేట్ ముందు రోడ్డుపై మామిడికాయలతో నిరసన. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా. వినతి పత్రాలతో తరలివచ్చిన ప్రజలు. అధికారులు అర్చకుల మధ్య సమన్వయ లోపంతోనే తిరుమలలో వివాదాలు చెలరేగుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను అరెస్టు చేయాలి. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ సంఘాలతో ఉద్యమం. స్వామి పరిపూర్ణానంద స్వామి హెచ్చరిక. తిరుచానూరులో టీటీడీ అధికారుల వివాదాస్పద నిర్ణయం. రిటైర్మెంట్ కాపీని అర్చకుడి ఇంటికి అంటించిన వైనం. అర్చకులపై అలసత్వం వహిస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం. దశాబ్దాల తరబడి వెలివేసిన ఆచారం తరాలు మారినా కొనసాగుతున్న ఆచారం. స్పందించని రెవెన్యూ పోలీసు యంత్రాంగం. తమకు న్యాయం చేయాలని బాధితుల వినతిపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలమనేరు మండలంలోనే పెంగరుగుంట, సముద్రపల్లి, కొలమాసనపల్లి పంచాయతీల పరిధిలో సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన పర్యటనకు మండల వాసుల నుంచి అడుగడుగునా నీరాజనాలు అందాయి. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పలుచోట్ల ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, శంకుస్థాపనలు చేపట్టిన మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికి నీరాజనాలు పట్టారు. జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ గ్రామాన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలను పెద్ద ఎత్తున తెలియజేశారు. ప్రతి గ్రామంలోనూ కేకులను కట్ చేయించి గజపూలమాలతో మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. యొక్క కమ్యూనిటీకి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఈద్గాలు కానీ, దర్గాలు కానీ, మసీదులు కానీ, వాటన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ముస్లిం సోదరి మనులందరినీ కూడా ఎవరైతే పెళ్లి కలిగినటువంటి ఆడబిడ్డలు ఉంటారో. అలాగే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను పుంగునూరు స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పూల సుబ్బరాయప్ప, రామయ్య అభిమానులు పాల్గొన్నారు. ప్రజలందరికీ విన్నపం ఏమంటే, గతంలో మనం చూసాము రామకృష్ణారెడ్డి గారు కానీ అతని తనయుడైనటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ముందు పుంగునూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మనకు ఎన్నో రకాలుగా సేవలు అందించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నా. అర్హులైన వారందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అందజేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తుందని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం పెంగరుగుంట పంచాయతీలోని ముసలిమడుగు గ్రామంలో 6.3 లక్షలతో నిర్మించిన రాజీవ్ విద్యా మిషన్ భవనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడు పాదయాత్రలో రైతుల కష్టాలను తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారని, మాట ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి 24,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలిపారు. 50,000 లోపల ఉన్న రైతులకు ఒకేసారి రుణమాఫీ అయిందని, మిగిలిన వారికి కూడా దశల వారీగా 2019 సంవత్సరం నాటికి పూర్తిగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. తమ అక్క చెల్లెలకు కూడా 10,000 జమ చేస్తామని చెప్పినాము. ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాలకు 8,000 జమ చేయడం జరిగిందని, మిగిలిన 2,000 కూడా త్వరగా అందజేస్తామన్నారు. 200 ఉన్న పింఛన్ 1,000 రూపాయలకు, 500 ఉన్న వికలాంగుల పింఛన్లు 1,500కు 5 రెట్లు పెంచడం జరిగిందన్నారు. గతంలో అయితే పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదని, ఇప్పుడు పారదర్శకంగా పింఛన్లదారుల ఇండ్లకు వెళ్లడం అందజేయడం జరుగుతుందని, అర్హులైన వారందరికీ వివిధ రకాల పింఛన్లు అందజేయడం జరిగిందని, ఇంకా అర్హత ఉండి పింఛన్లు రాని వారికి కూడా ముఖ్యమంత్రి ఇస్తామని ప్రకటించారని చెప్పారు. ఆ కుటుంబ పెద్దల సంపాదనలకు కూడా వీళ్ళు కూడా తోడ్పడే విధంగా ఇంట్లోనే కూర్చొని వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి
ఈ మధ్యనే 3 నెలల క్రితం ఒకసారి మనం అక్కడ పాత ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పైన ఏదైతే ఉందో అక్కడ మనం ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కారు. మామిడికాయలను జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్డుపై పడేసి ధర్నా నిర్వహించారు. జిల్లాలోనే మామిడి పంటలను నమ్ముకొని బ్రతుకుతున్నామని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గగ్గోలు పెట్టారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రైతులు మామిడికాయలను రోడ్డుపై పడేసి ధర్నా రాస్తారోకో చేశారు. రైతు నాయకులు వెంకటరెడ్డి, హరిబాబు, రాసనపల్లి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ మామిడి ధరలు పతనమైపోతుంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే తెలుగుదేశ ప్రభుత్వం రైతుల బ్రతుకులను ఛిద్రం చేస్తుందన్నారు. జిల్లాలోనే గుజ్జు పరిశ్రమలు సిండికేట్ అయిపోయి ధరను తగ్గించేశారని వాపోయారు. వెంటనే మద్దతు ధర 12 రూపాయలకు పెంచి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరిచ్చిన మామిడికాయ చెట్టుకాయ విరేసుకుని వస్తాడు రైతు. అదే మాఫియా, మ్యాంగో మాఫియా మాత్రం తయారైపోయి ఆ రోజే వీళ్ళు రేటు 4 రూపాయలు కొనడం జరుగుతా ఉంది. దానికి పైన మళ్ళీ రైతులు, మేము రైతు నాయకులు అంతా విచారిస్తా అందరూ కలిసి మాట్లాడుకొని ఈ రోజు నిన్న మొన్న బంగారు పనులు చేసినాము. అదేవిధంగా చిత్తూరు కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఈయన తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి పోయి, అదే జిల్లా మంత్రివర్యులు గారు నాకు 100 టన్నులు ఉంది అంటాడే కానీ, 100 ఎకరాలు ఉంది అంటాడే కానీ, 100 ఎకరాలకు రైతు గుడ్డిపాటు ధర ఇప్పించాల్సిన అవసరం లేదా? వెంటనే 200 కోట్ల రూపాయలు రైతులు సాయంగా ప్రకటించాలి కలెక్టర్ గారు. 200 రూపాయలు నష్టపోయిన రైతులకి ఇమీడియట్ గా ఈ రోజే సాయంత్రం లోపల ప్రభుత్వంతో మాట్లాడి 200 కోట్ల రూపాయలు రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలి. అంటే ఈ 6 రూపాయలు కింద ఉండే రేటు అంతా ప్రభుత్వం చెల్లించాలి. ఇది కలెక్టర్ చేతిలో ఉంది. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. రాముడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను వెంటనే అరెస్టు చేయాలని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే హిందూ సంఘాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్వామి పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, సంచలనాలు చేసి బ్రతకాలి, ఇదే తిండి అదే ఊపిరిగా బ్రతికే కొందరు ఉన్నారని చెప్పారు. పైశాచిక ఆనందం పొందాలనే కొన్ని మృగాలు ముఠాలుగా పనిచేస్తున్నాయన్నారు. రాముడు ఒక దగుల్బాజీ, రామాయణం ఒక కథ అనే చెప్పే వ్యక్తికి హిందూ ధర్మం కూడా కథగానే ఉంటుందన్నారు. రాముడి దగ్గర కన్నా రావణాసురుడి దగ్గరే సీత బాగుంటుందని చెప్పడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. కత్తి మహేష్ ఏజెంట్లా వ్యవహరిస్తే బాబు గోగినేని భయంకరమైన భావజాలానికి ఏజెంట్లా పనిచేస్తున్నాడని విమర్శించారు. బాబు గోగినేని ఉన్మాదానికి క్రీడైతే కత్తి మహేష్ ఉన్మాద క్రీడకు పరాకాష్ఠగా తెలిపారు. వెంటనే కత్తి మహేష్ ను అరెస్టు చేయాలని, లేకుంటే హిందూ సంఘాలను ఏకం చేసి ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇదే మా ఊపిరి, సంచలనాలు చేస్తేనే మేము బతుకుతాము. సంచలనం చేయాలంటే ఎవరినో ఒకళ్ళని వివాదంలోకి లాగాలి అని ఆలోచించే కొన్ని ముఠాలు, కొన్ని పైశాచిక ఆనందం పొందాలనుకునేటువంటి ఒక మృగాల్లాంటి భావజాలం ఈరోజు సమాజంలో బాగా ప్రబలుతూ ఉంది. అందులో భాగంగా బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అయితే, కత్తి మహేష్ ఉన్మాదపు క్రీడకు పరాకాష్ఠ. ఈ ఉన్మాదుల టీముకి ఆయన కెప్టెన్ లాగున్నాడో వైస్ కెప్టెన్ తెలియదు.
శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామంలో శ్రీ విజయ గణపతి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామంలో ఆగమ శాస్త్రానుసారం శ్రీ విజయ గణపతి ఆలయం నిర్మించారు. సోమవారం ఆలయంలో శ్రీ విజయ గణపతి విగ్రహం ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విజయ గణపతి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని ఆహ్వానించారు. ఆగమ శాస్త్రానుసారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, తాను విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠకు రావడం చాలా ఆనందంగా ఉందని, మనిషి తన జీవితంలో ఎంత సంపాదించినా ప్రశాంతత అవసరమని అన్నారు. మనిషి తన జీవితంలో ధనంతో పాటు దైవత్వానికి విలువ ఇవ్వాలని, మనిషిలో దైవత్వం ఎప్పుడు పెంపొందుతుందో అప్పుడే తనకు మానసిక శాంతితో పాటు సకల కష్టాల నుంచి విముక్తి పొందుతారని అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెంగల్రాయ్ మందడి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనివలన ఉపాధ్యాయుల కుటుంబాలు వీధిన పడాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ఈశా విద్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించుకునే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సవరణను నేటి కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఆ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. రెండోది, ఈ నూతన పెన్షన్ విధానాన్ని మేము రద్దు చేయాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసినా అది ఫలించకపోవడం, అది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాం. రెండోది, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ చిత్తూరు జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతూనే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని తెలిపారు. సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మరోమారు వివాదాస్పద నిర్ణయానికి కారుకులయ్యారు. అర్చకుడి ఇంటికి రిటైర్మెంట్ కాపీని అంటించి వెళ్లారు. ఈ వ్యవహారంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. నెల రోజుల క్రితం అర్చకులకు 65 ఏళ్లు రిటైర్మెంట్గా టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుచానూరు ఆలయంలోని అర్చకులకు 3 రోజుల క్రితం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక అర్చక స్వామి 10 రోజుల క్రితం తన అత్తగారికి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టి వెళ్లాడు. ఆయన సెలవులో ఉన్న కారణంగా టీటీడీ ఇచ్చిన కాపీని ఆయన ఇంటికి అంటించి వెళ్లారు. ఆయన నేరుగా కాపీని తీసుకోలేదనే విధంగా టీటీడీ అధికారులు కారణం చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు విమర్శిస్తున్నారు. అర్చకుడు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన రిటైర్మెంట్ కాపీని ఇలా ఇంటికి అంటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం అర్చకులపై కక్ష చూపుతోందనడానికి ఇదో మరో నిదర్శనమని చెబుతున్నారు. ఇదేమీ న్యాయమని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు తెలిసిన విషయం కూడా టీటీడీ అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని కమిషనర్ లోకేష్ వర్మ ఇతర అధికారులు సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ కమిషనర్ ఇతర నాయకులు సందర్శించి ఆసుపత్రి వైద్యుల తీరు గురించి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభ్యులు, మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, జెడ్పీటీసీ ఎంపీటీసీలు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. రోగులను పరామర్శించి ఆసుపత్రిలో వైద్యుల చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ప్రసవించిన మహిళకు ఫీమేల్ వార్డులో ప్రభుత్వం ఇచ్చిన బాలింత కిట్లు అందాయా అంటూ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఓపీ వార్డ్ వైద్య పరీక్షలను పరిశీలించారు. ఎస్సీ సెల్ నాయకులు పేషెంట్ల ట్రీట్మెంట్ తీరును బాగలేదని, దీనిపై వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ ఫిరోజా బేగంను ప్రశ్నించారు. డాక్టర్ ఫిరోజా బేగం మాట్లాడుతూ, తమ వైద్య సిబ్బంది ఆ విధంగా రోగులతో ఎప్పుడూ ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. రక్త పరీక్షల ఫలితాలు రోగులకు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు విధుల హాజరు పట్టీని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, తహసీల్దార్ మాధవరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో అభివృద్ది పనులకు టెండర్ దాఖలు చేసిన రాఘవేంద్ర అనే కాంట్రాక్టర్ను, చితకబాదిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా సోమవారం గాంధీ విగ్రహం వద్ద బాధితునికి న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అభిమానులు, కార్యకర్తలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ, ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించినప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా టెండర్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. అయితే టెండర్ దాఖలు చేసిన రాఘవేంద్రనను టీడీపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి పిలిపించుకుని అతి దారుణంగా కొట్టి దుర్భషలాడడం బాధగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపించేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే నగర్ మేయర్ దంపతులను అతి దారుణంగా చంపిన విషయాన్ని చూస్తే చిత్తూరులో రౌడీల దౌర్జన్యం హెచ్చుమీరుతుందని అన్నారు. వెంటనే దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేయాలని, ఇలాంటి అసంఘిక శక్తులను ఏరిపారేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ శక్తి ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. ధర్నాలో సిపిఐ నాయకులు నాగరాజన్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఓడింగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రైలా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఓడింగాను ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం దర్శించడం ద్వారా హిందుత్వంతో పాటు సంప్రదాయాల గురించి తెలిసిందని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎందుకున్నారో కూడా అర్థమైందని కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఓడింగా చెప్పారు. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తిరుమలేశుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న స్వామీజీ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామీజీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధికారులు, అర్చకుల మధ్య ఉన్న సమన్వయ లోపంతో తిరుమలలో వివాదాలు చెలరేగుతున్నాయి. దీంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సత్వరమే ప్రభుత్వం స్పందించి అర్చకులు, అధికారులు, పాలక మండలి ఉద్యోగులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. దీని మీద తరచూ వస్తున్నటువంటి ఎన్నో వివాదాలు, ఇందులో జరుగుతున్నటువంటి లోపాల పట్ల లేదు, ఇందులో ఉన్నటువంటి ఎన్నో పరిణామాల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, లేదా అర్చక బృందం కానీ, లేదా ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్నటువంటి పాలక మండలి కానీ, లేదా నిర్వహణ విభాగం కానీ, ఇవన్నిటి మధ్య ఒక సమన్వయ లోపం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ సమన్వయ లోపం వల్ల కోట్లాది మంది భక్తులకు ఒక తప్పుడు సంకేతాలు పంపడం, రకరకాల వివాదాలని మనం సమాజానికి చూపించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ అంశం పట్ల ఒక సమన్వయ కమిటీ అనేది అతి త్వరలో ప్రభుత్వం దీనికి రూపొందించి ఈ వివాదాలకి తెరదించాలని, ఈ సమస్యలకి ఒక సరైనటువంటి పరిష్కారం చూపాలని, అటు అర్చక వ్యవస్థ నుంచి కానీ, నిర్వహణ విభాగం నుంచి కానీ, పాలక మండలి నుంచి కానీ, సిబ్బంది నుంచి కానీ, కనీసం అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైన, శుద్ధమైన, నిజాయితీ పరులైనటువంటి వ్యక్తుల్ని ఈ నాలుగు విభాగాల నుంచి ఒక సమన్వయ కమిటీ లాగా ఒకటి రూపొందించి, బంగారుపాలెం మండలం తుంబకుప్పం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సెట్టరి అటవీ ప్రాంతంలో మామిడి తోపులో మగ ఏనుగు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఏనుగు మృతి చెందిన విషయం తెలియడంతో బంగారుపాలెం మండలంతో పాటు పరిసర మండల ప్రజలు, రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు, అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించడంతో హుటాహుటిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఏనుగు మృతి గల కారణాలను అన్వేషించారు. ఈ సందర్భంగా పచ్చ విభాగం అటవీ శాఖ అధికారి చక్రపాణి మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన ఏనుగుకు 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉండొచ్చని పేర్కొన్నారు. ఏనుగు మృతి చెందడానికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలించామని తెలిపారు. అనారోగ్యంతోనే మృతి చెంది ఉండొచ్చని ఆయన వివరించారు. వైద్య అధికారులు పరిశీలించిన తర్వాత ఏనుగు మృతి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇంత పెద్ద ఏనుగు మృతి చెందడం బాధాకరంగా ఉందని తెలిపారు. ఏనుగు మృతి గల కారణాలను పరిశీలనంతరం వెల్లడిస్తామని వివరించారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి అడవిలో వర్షం బాగుపడడం వలన లోపల వాటర్కి ఫాడర్కి ప్రాబ్లం లేదు. బట్ ఇవి కొన్ని ఏమైతే అంటే ఈ రోడ్డు వర్క్ అది ఇది కొంచెం డిస్టర్బెన్స్ వలన యువతలకు జనరల్గా ఇదంతా కారిడార్ ఆ ఏనుగులు తిరిగే ప్రాంతమే అప్పుడప్పుడు వచ్చి పోయేటివి. ఈ మధ్య గత 1.5 నెల నుంచి ఈ ప్రాంతంకి వచ్చినట్టు ఇటుటే తారట్లాడుతున్నాయి. బట్ మనకు పెద్దగా డ్యామేజ్ క్రాప్ డ్యామేజెస్ కూడా ఏమి ఎక్కువ లేవు. డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏదన్నా మనం క్లెయిమ్ పెడితే మనం గవర్నమెంట్ తరఫున వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా పే చేస్తున్నాం. దీనికి కారణాలన్నీ కనుక్కొని ఏనుగుల్ని వాటి సురక్షిత ప్రాంతాల్లో తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీ పార్లమెంట్ వద్ద భారీ సభను జరపనున్నామని సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత తెలిపారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హేమలత మాట్లాడుతూ సెప్టెంబర్ 5న సిఐటియు అఖిల భారత కిసాన్ సంఘ్ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో భారీ బహిరంగ సభ జరుపుతున్నామన్నారు. ఈ సభకు గ్రామస్థాయి నుండి కార్యకర్తలను కార్మికులను సమీకరించే నిమిత్తం 2 రోజుల సభ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. 2009 నుండి అన్ని కార్మిక సంఘాలు 12 డిమాండ్లను నెరవేర్చేందుకు వివిధ దశల్లో పోరాటాలు చేశాయన్నారు. 18,000 కనీస వేతనం, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, ప్రైవేటీకరణ రద్దు చేయాలని, విదేశీ పెట్టుబడులు ఉపసంహరించాలనే 12 డిమాండ్లతో సాధనకై పోరాడుతున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను హరించేస్తున్నారని పేర్కొన్నారు. అఖిల భారత కిసాన్ సభ, అట్లాగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఈ 3 సంఘాలు కలిసి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఒక పెద్ద ప్రదర్శన లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాయి. దానికి సన్నద్ధం చేయడానికి, దానికి ప్రిపరేషన్గా క్యాంపెయిన్ని కింద వరకు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్ర వర్క్షాప్స్, జిల్లా వర్క్షాప్స్ జరుగుతున్నాయి. టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పెరిగిపోతుందని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసే నెల వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సలహా మండలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలన భవనం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. సలహా మండలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పెరిగిపోతోందని కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ మండలం వల్ల ఎన్నో అక్రమాలకు అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పౌలికల మల్లికార్జున రెడ్డి అన్నారు. ఒక ఆడిటర్ను సలహా మండల చైర్మన్గా నియమించడం దారుణమన్నారు. వెంటనే ఢిల్లీ, చెన్నై, ముంబై సలహా మండలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సలహా మండలి వల్ల భక్తులకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళ సొంత సంపాదన చూసుకోవడానికి, వాళ్ళు ఉన్నది తినేయడానికి తప్ప సలహా మండలి ఇంకో దానికి ఉపయోగపడదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈవో గారు స్పందించి వాటిని రద్దు చేయాలని కోరుతున్నాం. ఎన్నో అక్రమాలకు అవకాశం కల్పించే విధంగా ఈ సలహా మండల నియామకం జరుగుతున్నది. కావున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సలహా మండలిని వెంటనే రద్దు చేయాలని, భవిష్యత్తులో కూడా వీటిని నియమించకూడదని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తోపుడు బండ్లు, వీధి వర్తకుల సమస్యలను పరిష్కరించుకుంటే మున్సిపల్ పరిపాలనను స్తంభింపచేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. హాకర్స్తో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున తరలివచ్చిన హాకర్స్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి తుడా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తోపుడు బండ్ల వల్ల జీవనం సాగించుకుంటున్న వారిని ట్రాఫిక్ జామ్ పేరిట తొలగించడం అన్యాయమని పుల్లయ్య అన్నారు. ఉద్యోగాలు లేక కూటి కోసం జీవనం సాగించే వారిని క్లీన్ అండ్ గ్రీన్ పేరిట వేధించడం తగదని పేర్కొన్నారు. వెంటనే ఈ యొక్క పద్ధతి మానుకొని ఆకర్షణ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను సిపిఎం గా డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో మొత్తం ఈ యొక్క తోపుడు బండ్లు 3,000 బండ్లని మొత్తం ఈ యొక్క తిరుపతిని స్తంభింప చేయాల్సి వస్తుంది. ఈ విషయం మొత్తం అంతర్జాతీయ స్థాయిలోకి పోవాల్సి వస్తుంది. ఇది తిరుపతి పుణ్యక్షేత్రం, దాదాపు రోజుకి 100,000 మంది అనేక రకాలుగా ఈరోజు ప్రయాణికులు, యాత్రికులు వస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతము పరువు పోకుండా కమిషనర్ గారు రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి మేము సీరియస్గా హెచ్చరిస్తాం.
కూలీ చేసుకునే వారికి అనువుగా పేద ప్రజలకు అనుకూలంగా జీవనం సాగించుకునే తోపుడు బండ్లు, వీధి వర్తకుల వల్ల ఎలాంటి నష్టం లేకపోగా స్మార్ట్ సిటీ పేరుతో వేధిస్తున్నారని కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా చోద్యం చూడడం బాధాకరమన్నారు. బాలాజీ కాలనీలో అక్కడ ఎదురుగా మొత్తం బండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడ ఏమి ట్రాఫిక్ నష్టం రాలేదు. ఇక్కడ మార్కెట్ ఏరియాలో అమ్ముతున్నారు, ఇక్కడ నష్టం లేదు. జరగ విష్ణునివాసము శ్రీనివాసం దగ్గర అమ్ముతున్నారు, అక్కడ ఏమి ఇబ్బంది రాలేదు. మా కమిషనర్ గారికి ఎందుకు ఇబ్బంది కలిగించిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి వీళ్ళు 1500 మందికి పైన కార్డులు ఇచ్చింది మున్సిపాలిటీ, ఇలా లైసెన్స్ ఉంది. నువ్వేమైనా డిస్టర్బ్ చేయదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఇది లేకపోయి రౌడీలాగా వ్యవహరించడం అనేది సాటి కులస్తులపై వివక్ష, అనాదిగా వస్తున్న ఆచారానికి అడ్డుకట్ట వేయాలని బాధితులు వేడుకోలు. పట్టించుకోని అధికారులు, పోలీసులు తమకు ఆత్మహత్య శరణ్యమంటున్న బాధితులు. నాటితరం పెద్దల అనాగరిక చర్యలకు నేటితరం యువత కూడా బలవుతున్న వైనంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా సత్తివేడు మండలం రాజగోపాలపురం అరుంధతి వాడలో దారుణ అనాగరిక ఆచారం వెలుగుచూసింది. 30 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలకు మరియు ఆరుముల్లా తలారి అనే ఇంటి పేర్లు గల రెండు కుటుంబాల వారికి అప్పట్లో గ్రామంలో నిర్వహిస్తున్న ఓ కార్యానికి సంబంధించి వాగ్వివాదం జరగడంతో ఆగ్రహించిన అప్పటి గ్రామ పెద్దలు రెండు కుటుంబాలకు చెందిన 10 ఇండ్లను వెలివేస్తున్నట్లు ప్రకటించారని సమాచారం. అప్పటి గ్రామ పెద్దలు శిక్షకు గురైన వారు దాదాపుగా అందరూ కాలం చెందిన వారి వారసులుగా, పెద్ద మనుషులుగా ఉన్న వారు కూడా ఆ కుటుంబాలు శిక్షను అనుభవించాల్సిందే అంటూ తమ పైశాచికత్వాన్ని చాటుతున్నారు. అప్పటి గ్రామ బహిష్కరణ ప్రకారం ఈ తరం వారు కూడా గ్రామ దేవతకు పొంగళ్లు గాని నైవేద్యం గాని సమర్పించుకోకూడదని, వయసుకు వచ్చిన వారి పిల్లలకు ఎవరు అమ్మాయిని గాని అబ్బాయిని గాని ఎవరు పిల్లను ఇవ్వకూడదని, వారి పెళ్లిళ్లకు ఇతర కార్యాలయాలకు వెళ్లకూడదని, ఒకవేళ ఎవరైనా వారితో మాట్లాడినా వారి ఇండ్లకు ఎవరైనా వెళ్లినా 5,000 నుండి 10,000 రూపాయల అపరాధం కట్టాలని ఆదేశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వెలివేయబడిన కుటుంబాలలో కొంతమంది పోలీసులను ఆశ్రయించినా తమ విముక్తికి సహకరించాలని ప్రాధేయపడితే ఎస్ఐ ఇచ్చిన సమాధానంతో బాధితులు అవాక్కయ్యారు. కరెంట్ రానేమో, వాటర్ రానేమో, ఇవన్నీ తిప్పారు. సంపరించి మా బాధలు వాళ్ళు చెప్పుకొని వాళ్ళని ఏదన్నా ఇది ఇబ్బంది పెట్టి వెళ్ళని ఆ పని చేస్తారంట. వీళ్ళు లేదంట, మాకు ఏది లేదంట. మగాళ్ళు ధైర్యంగా మాట్లాడలేదు సార్. ఒకటి తమకు ఎక్కడా న్యాయం జరగదని వెనుదిరగడం బాధాకరం, శోచనీయం. ఏది ఏమైనా మారిన కాలంలో ఈ అనాగరిక ఆచారాల బారిన పడి ఇప్పటికీ నలుగుతున్న వారి ఉండడం బాధాకరం. ఈ తరం పిల్లలు తమ స్వేచ్ఛా హక్కుల కోసం అలమటించి ఇక ఏమీ చేయలేమంటూ వలస వెళ్లటానికి సిద్ధం అవుతుండడం కలిచివేసే దృశ్యం చూస్తుంటే 30 సంవత్సరాలుగా ఏ పాపం ఎరిగని వారు పడుతున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికార గణంలో కదలిక రాకపోతే పుట్టి పెరిగిన ఊరును వదలలేక అలా అని ఉండలేక ఆత్మహత్య చేసుకుంటామని కొందరు అంటున్నారు. మరికొందరు గ్రామం వదిలిపెట్టి వలసలు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. అధికార యంత్రాంగంలో చలనం కలగాలని, బాధితులకు న్యాయం జరగాలని పలువురు కోరుతున్నారు. చెప్పి మమ్మల్ని ఇలా తనిఖీ పెట్టింది. 5 మంది పెద్ద మనుషులు వేస్తారు. వీళ్ళు 5 మంది పెద్దల కన్నా మాకు ఊర్లో, మాది అరుంధతి వాడు సార్, మాకు ఊర్లో 5 మంది ఉన్నారు. ఊర్లో వీళ్ళకన్నా పెద్ద మనుషులు ఒక 5-6 మంది ఉన్నారు సార్. వాళ్ళకి మేము చెప్పినాం సార్. వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము వాళ్ళని పిలిపించి మాట్లాడుతాం, మిమ్మల్ని పిలిపించి మాట్లాడి మిమ్మల్ని కలుసుకునేదా ఏదో ఒకటి చేస్తామని వాళ్ళు పిలిపించి మాట్లాడితే మేము రాము ఓలేము. సంవత్సరాల తరబడి తాను బండిపై వ్యాపారం చేసుకుంటున్న అభ్యంతరం చెప్పని మున్సిపల్ యంత్రాంగం సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వేమూరి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ, టీటీడీ పరిపాలనా భవనం వద్ద గత 20 సంవత్సరాలుగా తోపుడు బండిపై టోపీల వ్యాపారం చేసుకునేవాడినని తెలిపారు. దీనికి సంబంధించి మున్సిపల్ వారు ట్రేడ్ లైసెన్స్ కూడా ఇచ్చారన్నారు. అయితే సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేస్తూ బండిని తొలగించాలని, ప్రతిరోజు హింసిస్తున్నారని అన్నారు. తనకు అనుమతి ఇప్పించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు అందజేయాలని, అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు అందజేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారని, గత కొన్ని ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని పుల్లయ్య అనే వ్యక్తి పేర్కొన్నారు. అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక సంక్షేమ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా నిధులను హెచ్చించిందని పెంచలయ్య అన్నారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి 3,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందజేస్తాం. పార్టీలకు కులాలకు అతీతంగా పెన్షన్లు పంపిణీ చేస్తాం. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. కలెక్టరేట్ ముందు రోడ్డుపై మామిడికాయలతో నిరసన. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా. వినతి పత్రాలతో తరలివచ్చిన ప్రజలు. అధికారులు అర్చకుల మధ్య సమన్వయ లోపంతోనే తిరుమలలో వివాదాలు చెలరేగుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను అరెస్టు చేయాలి. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ సంఘాలతో ఉద్యమం. స్వామి పరిపూర్ణానంద స్వామి హెచ్చరిక. తిరుచానూరులో టీటీడీ అధికారుల వివాదాస్పద నిర్ణయం. రిటైర్మెంట్ కాపీని అర్చకుడి ఇంటికి అంటించిన వైనం. అర్చకులపై అలసత్వం వహిస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం. దశాబ్దాల తరబడి వెలివేసిన ఆచారం తరాలు మారినా కొనసాగుతున్న ఆచారం. స్పందించని రెవెన్యూ పోలీసు యంత్రాంగం. తమకు న్యాయం చేయాలని బాధితుల వినతిపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.